సమ్మర్లో తిన్న మామిడికాయలు టెంకల్ని ఈ ఆకుకూరల టబ్లో పెట్టారు. అవి మొలిస్తే మొలుస్తాయి, లేకపోతే ఎరువు అయిపోతాయిలే అని. దంచేటి కూడా చాలా బలమైన ఎరువు అవుతుంది, అందుకోసమని పెడితే అది కాస్త మొలిసినాయి. ఒకటి రసం, ఒకటి బంగినపల్లి, రెండు కూడా చక్కగా మొలిచినాయి 2 నెలలు గ్యాప్లోనే. ఈ వేర్లు బాగా బలంగా వెళ్ళిపోయినాయి, తీయటం కూడా కొంచెం గట్టిగా ట్రై చేయాల్సి వచ్చింది. అయితే తీసేది చూస్తే దాని వేరు నిటారుగా ఉంది. అందుకే కాబోలు ఇళ్ళ పక్కన పెంచుకోవటానికి కూడా ఏమి ఇబ్బంది పడకుండా మామిడి మొక్కలు పెంచేస్తారు. ఎందుకంటే దాని వేరు వ్యవస్థ అంతా నిటారుగా లోపలికి భూమిలోకి వెళ్ళిపోతుంది, సైడ్లకు రాదు కనుక అట్లా నిటారుగా వెళ్ళిపోతుంది. అందుకోసం అని చెప్పి మామిడి మొక్కల్ని ఇళ్ళ పక్కన కూడా పెంచేసుకుంటుంటారు. ఈ రెండు కూడా తీసి నేను వేరే పెడతాను, చూద్దాం. ఒక 5-6 ఏళ్ళకైనా కాపుకి వస్తుంది కదా, ఇంకే బాగానే ఉంటాం ఎందుకన్నట్టు చేసిన పని. ఈ నాటు మొక్కలకైతే తెగుళ్ళు పాడు రావంట, గ్రాఫ్టింగ్ అయితే గ్రాఫ్ట్ చేసిన మొక్కకి ఏదన్నా తేడా వస్తే అంటే చూడుకుంటాం.